అటువంటి స్థితిలో ఉండగా ఆ రూపాన్ని చూసిన తర్వాత విభ్రమాన్ని పొంది కళ్ళు అలా విప్పారించి చూస్తున్నాడు. ఈ రామలక్ష్మణుల యొక్క స్థితి ఏదైతే ఉంటుందో అది, వాళ్ళు రాముడు లక్ష్మణుడు అన్న విషయం కూడా తెలియదు తనకి. ఆ మహావిష్ణువు గాను, మహావిష్ణువు యొక్క చతుర్థాంశమైనటువంటి, మహావిష్ణువులో ఉండేటువంటి 1/4 వంతు శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి మహావిష్ణువు యొక్క రూపమైనటువంటి ఆ లక్ష్మణుడు ఆదిశేషుడు గాను అలా కనబడుతున్నారు. కనబడుతుంటే ఇవన్నీ కూడా గమనించాడు. చూసి ఆశ్చర్యచకితుడై చూస్తున్నాడు. చూస్తూ ఉండగా చేతులు జోడించి అలా కళ్ళు మూసుకుని అలాగే ఆ స్వరూపానికి నమస్కారం చేస్తున్నాడు వినయవదనుడై. అద్భుతమైనటువంటి స్థితిలో ఈ హనుమంతుడు నమస్కారం చేస్తున్నాడు. చేస్తూ ఉండగా ఈ లోపల ఏమైందంటే, అక్కడ ఉండేటటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకోగా తర్వాత కళ్ళు తెరిచి చూసేసరికి ఆ రూపం పోయింది. రూపం పోయి కేవలం శ్రీరామచంద్రుడు, ఇద్దరు మానవులు, మంచి భుజబల పరాక్రమాలు కలిగినటువంటి వాడు, కోదండపాండులై ఉన్నటువంటి ఆ అన్నతమ్ములు ఇద్దరు కూడా ఏకస్వరూపం. కానీ ఈయనమో నీలమేఘశ్యాముడు, ఆయనమో ఎలా ఉన్నాడంటే ఉదయ పర్వతంలాగా శోభిస్తున్నాడు లక్ష్మణస్వామి. అటువంటి స్థితిలో వాళ్ళు అక్కడ ప్రకటమే కనబడుతున్నారు. మళ్ళీ కళ్ళు మూసి చూసేసరికి మళ్ళీ తనకు పూర్వ దృశ్యమే. ఆ మహావిష్ణువు యొక్క శోభతోటి సంశోభితుడు, సమస్త పరిజనాలతోటి సంశోభితుడైనటువంటి ఆ మహావిష్ణువు కనపడుతున్నాడు. ఇది చూసిన తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటి, ఎవరు అసలు వీళ్ళు, ఎందుకు ఇక్కడికి వచ్చారు, అసలు వీళ్ళ యొక్క నిజస్వరూపం ఏమిటి, దేనివలన ఇక్కడికి రావడం తటస్థించింది, నా కర్తవ్యం ఏమిటి, నేనేం చేయాలి అని చెప్పేసి అనేక రకాలైనటువంటి ఆలోచనలతో సతమతమవుతూ ఉండగా, వీళ్ళు క్రూరులు కారు, వాడి పంపించినటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి వాళ్ళైతే ఇలా ఉండరు, కాబట్టి వీళ్ళెవరో జగత్ శ్రేయస్సు కోసమని ఆ వచ్చినటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపం అయి ఉండాలి అనేటటువంటి భావనాత్మక స్థితి తనకి మనసులో ప్రకటమైంది. ప్రకటమైన తర్వాత వెంటనే హనుమంతుడు ఒక్క క్షణాన్ని కూడా ఉపేక్షించకుండా వెంటనే చేతులు జోడించి ఆ మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్రుడికి నమస్కారం చేసి వినయమైనటువంటి వదనంతో శిరసు వంచి ఇలా చెప్పడం ప్రారంభించాడు. మహానుభావ, నీవెవరో నాకు తెలీదు, అసలు మీరెవరు, ఎందుకని మీరు ఇక్కడికి వచ్చారు, దానికి గల కారణాలేమిటి, అది నేను తెలుసుకోగోరిన వాడినే ఇక్కడికి వచ్చాను. ఎందుకు వచ్చానంటే వాలి అనేటటుండగా, వాలి మహాబలశాలి, మామూలు వాడు కాదు, కాబట్టి అటువంటి వాడి చేతిలో సుగ్రీవుడు పడకుండా ధర్మాత్ముడు సుగ్రీవుడు చాలా ఉత్తముడు, ఆ సుగ్రీవుడికి నేను మంత్రిని, అందువలన ఆ సుగ్రీవుడి యొక్క ఆజ్ఞని దృష్టిలో ఉంచుకొని మీరిక్కడ ఎందుకు తిరుగుతున్నారు, ఒకవేళ వారి చేత మీరు పంపబడ్డారేమనేటువంటి భయభీతుడై నన్ను పంపించాడు, నన్ను హనుమంతుడు అంటారు, కాబట్టి నేను ఈ రకంగా మీ విషయాల గురించి తెలుసుకోగోరి వచ్చినటువంటి వాడను, కాబట్టి వీటన్నిటినీ కూడా మీరు పరిగణనలోకి తీసుకుని ఆ సుగ్రీవుడి యొక్క మంచితనాన్ని మీరు అర్థం చేసుకుని అటువంటి వాడికి మీరు వైరుధ్యాన్ని వహించటలేదు అనేటటువంటి ఉత్తమమైనటువంటి విషయాన్ని మీ నోటి ద్వారా నేను తెలుసుకోగోరి ఉన్నాను, అందువల్ల మీ యొక్క అనుగ్రహం చేత ఆ విషయాలన్నీ నాకు తెలియపరచవలసింది. నేను ఇక్కడికి రావడం వచ్చేటప్పుడు నేను కపివరుణ్ణి, అంటే హనుమంతుడు అనేటటువంటి కపిని నేను, కానీ మీరెవరో ఏమిటో తెలియనటువంటి పరిస్థితిలో నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క స్వరూప స్వభావం చూస్తే ఆ మహా అనంత తేజస్సు కలిగినటువంటి ఆ మహావిష్ణు యొక్క రూపం చేతకమవుతోంది, అలాగే ఈ అనంత బ్రహ్మాండాలన్నింటినీ కూడా మోసేటటువంటి శక్తి కలిగినటువంటి ఆ ఆదిశేషుడి యొక్క స్థితి కనబడుతోంది మీ ఇద్దరిలోనూ, కాబట్టి మీరు సామాన్యులైనటువంటి వాళ్ళు కాదు, కాబట్టి వాళ్ళ చేత మీరు ప్రచోదితులు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కాదు అనే విషయాన్ని నాకు రూఢిగా తెలుసుకుని అర్థం చేసుకునే వాళ్ళని మీకు వినమ్రతతోటి ఈ విషయాలని చెప్తున్నాను, అందువలన మీరెవరో నాకు సవిస్తరంగా తెలియపరచవలసిన సంప్రార్థన చేశాడు. చేసిన తర్వాత దానికి శ్రీరామచంద్రుడు ఉత్తరువుగా చెప్పాడు, నాయనా హనుమంత, మేము ఎవరమో కాదు, నువ్వు చూసిందంతా సత్యమే, కాకపోతే మేము దశరథ పుత్రులైనటువంటి శ్రీరామచంద్ర లక్ష్మణులం మేమిద్దరం, కాబట్టి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మేము ఈ రకంగా తిరగాడడానికి గల కారణాలు ఏమిటి అనేటువంటి దాని గురించి, నా భార్యని ఎవరో అపహరించారు, ఆ అపహరించినటువంటి విషయం ఏదైతే ఉంటుందో నాకు తెలియటం లేదు,
ఎవరికి ఆ ఆవశ్యకత వచ్చింది అన్నది తెలియటం లేదు. దాని గురించి రూఢిగా తెలుసుకోవడం అనేటటువంటి విషయం కోసమే మేము ఇదంతా కూడా సవిస్తరమైనటువంటి విధానంలో మేము తిరుగాడుతున్నాం. ఆవిడని వెతకడం అనేటటువంటి పద్ధతి కోసమనే ప్రతి అణువణువు కూడా శోధించడానికి కావాల్సిన ప్రయత్నంలో ఈ అడవినంతని గాలిస్తున్నాం. కానీ ఆవిడ జాడెక్కడా కనబడట్లేదు. అందువలన ఈ లోపల ఈ సుగ్రీవుడి యొక్క వృత్తాంతాన్ని తీసుకుని నువ్వు ఇక్కడికి రావడం తటస్థించింది. చాలా సంతోషం. కాబట్టి ఈ స్థితిలో ఉండగా మనం ఏదైతే ఉంటుందో ఆ చేయవలసినటువంటి దాని గురించి నీకు నేను చెప్పగలిగేటటువంటి స్థితి ఇప్పుడు కాదు. కానీ సూక్ష్మంగా చెప్పినటువంటి విషయం మాత్రం ఇది. కాబట్టి దాన్ని అనుసరించి నీకు నేను ఏం చేయాలనే దాని గురించి నువ్వు చూసినటువంటి సత్యం ఏదైతే ఉంటుందో ఆ సత్యాన్ని గురించి నువ్వు పరిపూర్తిగా తెలుసుకోవడం కోసం ఎలా అయితే ఉంటుందో అదంతా కూడా నీకు అనతి కాలంలో సవిస్తరంగా దాని గురించి ద్యోతకమవుతుంది అని చెప్తూ ఆ మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఈ కపివరుడైనటువంటి హనుమంతుడికి తర్వాత ఏమి చేశాడు, ఏమి ఉపదేశించాడు అనేటటువంటి విషయాల గురించి మనం వచ్చే ఎపిసోడ్లో దాని గురించి తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.